ప్రైస్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణాసంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. ప్రశస్తమైన తన వాక్కును మనకు అందించబోతున్నాడు. జాగ్రత్తగా మనం యేసయ్య మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నా ప్రశస్తమైన వాక్యం యేసయ్య నీ కొరకు ఇవ్వబోతున్నాడు సహోదరుడా. నిన్ను ధైర్యపరచడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి, సహోదరుడు నీ బ్రతుకులకు నూతన కార్యం దేవుడు ఆరంభించడానికి ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మీ ప్రజలు తండ్రి బలమైన వాక్కు కొరకు తండ్రి, విడుదల వాక్కు కొరకు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏసే జవాబనే మాటలోంచి ప్రభు, కార్యక్రమంలోంచి మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. మీ సమాధానము దయచేయండి ప్రభు, ఆశీర్వాదము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని ప్రతి ప్రార్థన సాయం చేయండి. ఏసు క్రీస్తునామములో ఈ కార్యక్రమం మీరు కొనసాగించి నడిపించమని, అభిషేకించమని తండ్రి. మీరు మాత్రమే మాట్లాడమని, మీ వాక్కు మాత్రమే ప్రజలకు వినిపింపచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యెహోషువ గ్రంథ 3:7 చదువుకుంటాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలందరూ తెలియరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదన్ను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు యెహోషువత చెబుతున్నాడు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఎవరి కన్నుల ఎదుట? ఎవరి కన్నులు నిన్ను అసహ్యంగా చూశాయో, ఎవరి కన్నులు నిన్ను ఓడిపోతే చూడాలనుకున్నాయో, ఎవరి కన్నులు నిన్ను దరిద్రంలో ఉంటే చూడాలనుకున్నాయో, ఎవరి కన్నులు నిన్ను అండర్ ఎస్టిమేషన్ వేసాయో. నువ్వా, నీ చేతన అవుతుందా, నీ వల్ల అవుతుందా, నువ్వెళ్తావా, నీ కుదురుతుందా అని చెప్పి ఎవరైతే అండర్ ఎస్టిమేషన్ వేశారో, నువ్వు చెయ్యలేవని, నీకుతో చేత కాదని, అటువంటి వారి కన్నుల ఎదుట అవురా అనేటట్లుగా నేను చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, అనేక సార్లు ప్రజలు మనల్ని చూసినప్పుడు, మన సామర్థ్యం చూసినప్పుడు, మన శక్తిని చూసినప్పుడు, మనకున్నటువంటి తెలివిని జ్ఞానాన్ని చూసినప్పుడు అందరూ అంటారు, నువ్వా, నీ చేతన అవుతుందా, నీ వల్ల అవుతుందా. నిజమే, మన చేత కాదు. కానీ ఏ దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు? మన చేతితో చేయలేనటువంటి పనిని మనం తన చేతితో చేస్తున్నటువంటి ఆ దేవుడు, ఏ చేతితో ఆయన నిర్మించాడో ఆ బలిష్టమైన బాకువుతో, ఆ బలిష్టమైన చేతితో మనల్ని ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి గొప్ప సామర్థ్యంతో నింపి ఎక్కలేనంత ఎత్తైన గొప్ప స్థానంలోనికి ఆయన మనల్ని తీసుకొని పోగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మన సామర్థ్యమును బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, మన చదువుని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, కేవలమైన కృపను బట్టి మాత్రమే. బై హిస్ గ్రేస్ అలోన్ హీ వాంటెడ్ టు బ్లెస్ అస్, హీ వాంటెడ్ టు ఎగ్జాల్ట్ అస్. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు, గొప్ప చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మనము పొందేటువంటి ఘనత మన వల్ల మనకు వచ్చింది కాదు, మనం చేరుకోబోతున్నటువంటి ఆ గొప్ప స్థానం మన వల్ల మనకు ఇవ్వబడేది కాదు, క్రీస్తు వలన, ఆయన మహా కనికరము వలన, ఆయన మహా దయ వలన మనకు అనుగ్రహింపబడబోతూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం చెబుదాం, నువ్వా, నీ చేతన అవుద్దా, నీ వల్ల అవుద్దా అని ఎవరన్నా అంటే ఒకటే మాట చెప్పు, నా వల్ల కాదు, నాకు కృపనిచ్చిన దేవుని వల్ల అవుతుంది, నన్ను నడిపించిన దేవుని వల్ల అవుతుంది, నన్ను సృష్టించిన దేవుని వలన సమస్తము సాధ్యమే. ఆయన్నే చేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన్నే నడిపిస్తాడు. చెప్పి చూడు, నీ పరలోకం తను నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నీ ఉన్నత స్థితిని చూస్తారు మరి ఖచ్చితంగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, ఈరోజు యెహోషువతో చెప్పిన దేవుడు నీతో చెబుతున్నాడు, నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఎవరు నిన్ను అండర్ ఎస్టిమేషన్ వేశారు, నీ నాశనాన్ని ఎవరు కోరుకున్నారు, వారి కన్నుల ముందే నీ ఫలభరితమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు, ప్రజలకు చూపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, ఈ రోజున మీకు ప్రశస్తమైనటువంటి ఒక గుంపును పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఏ గుంపు అంటే షడ్రక్, మెషక్, అబేద్నగోలు. దేవుని బిడ్డ, వారు ఒక రోజున మైదానములో ఉన్నారు. వారి చుట్టూ వీణలు, విపంచులు, పిల్లలు ఊదేటువంటి వైద్యకారులు ఉన్నారు. అంతేకాదు, తీక్షణమైన కళ్ళతో చూస్తున్నటువంటి నెబుకద్నెజర్ చక్రవర్తి ఉన్నాడు. అక్కడ పెద్ద సింహాసనం మీద రాజ హోదాకు తగినట్లుగా హుందాతనంగా అతను కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళల్లో ఒకటే
ప్రశ్న ఇదిగో, ఈ ముగ్గురు యవనస్తులు వీరు నా మాట వినకుండా, నేను చేసినటువంటి విగ్రహానికి నమస్కారం చేయకుండా, నేను చెప్పినటువంటి మాటను ధిక్కరించి తిరస్కరించి వీళ్ళు ముగ్గురు సాష్టాంగ పడకుండా నిలబడి ఉన్నారే, ఇదిగో వీరిని ఏం చేస్తానంటే ఏడంతల అగ్నిని పెంచినటువంటి గుండములో పడవేస్తాను. ప్రజలందరూ చూస్తున్నారు, అయ్యో ఇంకాసేపట్లో వీడు మారి మసైపోతారు, ఇంకాసేపట్లో వీళ్ళ యొక్క శరీరం యవ్వన దేహం సౌందర్య దేహం కాలి అది అగ్నికి ఆహుతి కాబోతుంది, ఇంకాసేపట్లో వీళ్ళు హాహాకారాలు చేస్తారు, ఇంకాసేపట్లో వీళ్ళు కాపాడండి కాపాడని అరుస్తారు, ఇంకాసేపట్లో వీళ్ళ యొక్క దేహం అగ్నికి కరిగి మైనమైపోతుంది అని చెప్పేసి వాళ్ళని గురించి అందరూ అనుకుంటున్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. అందరి కళ్ళల్లో ఒకటే, ఏమి మేము దేవుడిని నమ్ముకోలేదా, మేము భక్తిగా ఉండట్లేదా, అయినా మేము నమస్కారం చేయలేదా, రాజు మాట వినొద్దా, వీళ్ళే పెద్ద యూదులా, వీళ్ళే పెద్ద భక్తులా, మేమో భక్తులమే, మేమో యూదుల యొక్క వంశంలో పుట్టినటువంటి వారమే, అయినా మేము నమస్కారం చేసాం కదా, అయినా మేము రాజు మాట విన్నాం కదా, ప్రాణం దక్కించుకోవడానికి చేస్తే తప్పేంటి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ తోటి ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు, ఎవరు కాపాడతారు వీళ్ళని, ఈ రాజుగారి చేతి నుంచి ఎవరు తప్పిస్తారు. ఆ రాజుగారు కూడా అదే మాట అంటున్నాడు, చూద్దామా. దానిని కింద 3:15 వచ్చిన చదువుకుంటాం. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను సింఫోనియను విపంచికను సకల విధములకు వాయిద్యములను మీరు వినున సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు పడవేయబడుదురు. నా చేతిలోంచి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు అని చెప్పేసి, వేర్ ఇస్ ద లార్డ్ టు సేవ్ యూ ఫ్రమ్ మై హ్యాండ్, నా చేతి నుంచి మిమ్మల్ని రక్షించగలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడు. ఇదిగో నేను చెప్పిన మాట వింటే సరే, నేను చెప్పినట్టు మీరు పాటిస్తే సరే, లేదంటే నిశ్చయముగా మీరు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పడి నశించిపోతారు అని చెప్పేసి వారికి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్, ఆయన హోదాకు తగినట్లుగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ వీళ్ళేం చేశారు, వీళ్ళేం చెప్తున్నారు అంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు కాపాడకు సమర్థుడు, ఇన్ కేస్ కాపాడకపోయినా మేము మాత్రం నీ దేవతలకు మాత్రం నమస్కారం చేయం. గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఎదురుగా మరణం కనబడుతున్నా, ఎదురుగా అనేక మంది ప్రజలు తప్పించుకున్నటువంటి ప్రజలు సంతోషంగా కనబడుతున్నా, యవ్వన కాలంలో ఎంతో భవిష్యత్తు ఉండగా ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ఉండగా వీళ్ళేం చేస్తున్నారు అంటే, దేవుని బిడ్డ దేవుని యొక్క మాట కోసం రాజు అగ్నిని వ్యర్థపరుస్తూ ఉన్నారు. రాజు మాట వినడం లేదు, అందరు చూస్తున్నారు ఇక వీళ్ళ పని అయిపోయింది, రాజుగా చేతులు పడితే అవుటే వీళ్ళ పని, ఇంక వీళ్ళని కాపాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, వీళ్ళని విడిపించగల వాళ్ళు ఒక్కరు కూడా లేరు, వీళ్ళని రక్షించగలిగినటువంటి వారు ఒక్కరు కూడా లేరు, అందరూ అనుకుంటున్నారు. అందరూ వారిని చాలా ఎగతాళిగా చూస్తున్నారు, చూద్దాం కాసేపటికి ఏమవుద్దో, ఈ మాటలు ఏమవుతాయో, ఈ ప్రగల్భాలు ఏమవుతాయో మాకు తెలియదా, భక్తి అంటే ఏంటో, ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాం, ఈ విధంగా ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళని చాలామందిని చూసాం మా జీవితంలో మా చరిత్రలో, వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పేసి చాలామంది వాళ్ళ భక్తిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి హేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కన్నుల మధ్యలో వారి కనుచూపుల పరిధిలో అందరూ ఊపిరి బిగబడి చూస్తూ ఉంటే ఈ ముగ్గురు ఎంతో స్ట్రాంగ్ ఫెయిత్తో నిలబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అయితే వారు చెప్పిన ఆన్సర్కి అతని ముఖం వికారం అయిపోయి, రాజు యొక్క ముఖం చాలా వికారం అయిపోయి వెంటనే ఏం చేశాడంట, ఆ వేడిమి గల అగ్నిని ఏడంతలుగా అగ్ని రెట్టింపు చేసి ఏడంతలుగా చేసి షడ్రక్ మెషక్ అభేదనగలు దాంట్లో విసిరివేయమని చెప్పాను. చూడండి మీరు కింద చదువుకోండి, వాళ్ళని విసిరివేయడానికి వచ్చినటువంటి బలాఢ్యులు పడిపోయి కాలిపోయారు. కానీ వీళ్ళు ముగ్గురు దాంట్లో పడినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, వారు ఏం చేస్తారని ప్రజలు చూస్తూ ఉన్నారు, అనుకుంటున్నారు ఇక అయిపోయింది వీళ్ళ పని కాలిపోద్ది, ఇంత పెద్ద అగ్నిలో వాళ్ళు ఎలా కాపాడుకోగలరు, ఇంత పెద్ద అగ్నిలో నుంచి ఎవరు వాళ్ళని విడిపించగలరు, వారి చరిత్ర చాప్టర్ క్లోజ్, ఇక వారిని సంరక్షించడానికి ఎవరు రారు అనుకుంటున్నటువంటి క్షణములో ప్రియ దేవుని బిడ్డ, అందరూ చూస్తూ ఉండగానే అక్కడ రాజు దిగ్గున లేచి నిలబడ్డాడు. చూద్దాం 3:10 దానియేలు గ్రంథం 20 చదువుకుంటాం. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను,
వారికి హాని ఏమీయూ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెన్నో. ప్రైజ్ ద లార్డ్. నేను చూచుచున్నాను, ఐఎమ్ సీయింగ్. ఏం చూస్తున్నాడు అంటే ముగ్గురిని వేస్తే నలుగురిని చూస్తూ ఉన్నాను. నీ దేవుడు ఎక్కడా? నిన్ను కాపాడగలిగే వ్యక్తి ఎక్కడా? నా చేతుల నుంచి నిన్ను రక్షించగల వ్యక్తి ఎక్కడా? వేర్ ఈస్ దట్ పర్సన్? వేర్ ఈస్ ద లార్డ్? ఎక్కడున్నా నీ దేవుడు అని అడిగినటువంటి ఆ రాజుకి ఎగ్జాక్ట్లీ నెబుకద్నెజర్ కన్నులకు దేవుడు కనబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవతల రూపమును కలిగినటువంటి పరిశుద్ధ దేవుడు వారికి కనబడుతున్నాడు. ప్రజలు అంటారు, ఇదిగో ఒకవేళ నీకంటే నీ శత్రువు బలవంతుడై దౌర్జన్య దగ్గరికి వచ్చి నిన్ను ఎవడు విడిపిస్తాడో చూస్తాను, నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాను, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా బ్యాక్గ్రౌండ్ ఎంత, నా వెనకున్న డబ్బు ఏంటి, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నన్ను నా చేతుల నుంచి నిన్ను రక్షిస్తారా, ఎవరు వస్తారు చూస్తాను అని సవాలు చేసిపోవచ్చు. ఎక్కడయ్యా నీ దేవుడు? ఎక్కడయ్యా నీ బైబుల్? ఎక్కడయ్యా నీ వాక్యం? ఎక్కడ నీ చర్చి? ఎక్కడ నీ దేవుడు? వేర్ ఇస్ ద లార్డ్ అని ఒకవేళ ప్రజలు, శత్రువులు నిన్ను సవాల్ చేసి అడగవచ్చు. నిశ్చయంగా మొట్టమొదటి చూసేది ఎవరో తెలుసా? నీ దేవుడు ఎక్కడ అడిగినటువంటి వారు మొట్టమొదటి నీ పట్ల దేవుడు ఉన్నాడని వారే చూడగలరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి కన్నులే నీతో దేవుడు ఉన్నాడని చెబుతాడు. నీతో దేవుడు ఉన్నాడని, నీ దేవుడు సమర్థుడని, అన్ని దేవుడి కంటే గొప్ప దేవుడు అని, ప్రపంచంలో అందరికంటే రక్షించగలటువంటి దేవుడని ఆయన్నే ఆ శత్రువులే సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట మన దేవుడు ఎవరికి కనబడబోతున్నారంటే నీ దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు ఎక్కడని అడిగినటువంటి వారికి మొట్టమొదటి ఆయన కనబడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అండ్ ఇప్పటి వరకు ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ప్రజలను ఒకవేళ సవాల్ చేసి ఉండొచ్చు, దేవుడు అంటే నువ్వు ఎందుకు ఇలా ఉండుంటావు, ఏంటి దేవుడు అని అడగొచ్చు. దేవుడు వారి కన్నులకు తనని తను కనబరుచుకోబోతూ ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసినట్టు మనం అనాలి, ప్రభువా, నెబుకద్నెజర్ ఆ నాడును సవాల్ చేసి నీ దేవుడు ఎక్కడని అడిగితే కనబడ్డావు కదా, అగ్నిగుండములో సంచరిస్తూ నీ ప్రజలు కాపాడుతూ అగ్ని వాసన అంటకుండా, అగ్ని వాసన వారి వెంట్రుకలు కూడా అంటకుండా, ప్రభువా, సంచరిస్తూ కవిగుట్లో దాచుకొని కనబడ్డావు కదా, ఈరోజు నా జీవితంలో కనబడవా ప్రభువా. సవాలు చేసినటువంటి నా శత్రువుల జీవితంలో వారి కన్నుల్లో కనబడవా ప్రభువా అని అడుగు చూడు. నిశ్చయముగా దేవుడు వారిని సంధించబోతున్నాడు, వారిని లేవనెత్తబోతున్నాడు, వారితో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, వారు మా దేవుడు ఉన్నాడు అని అన్నారు. ఎక్కడున్నా నీ దేవుడు అనగానే అతనికి కనబడుతూ ఉన్నారు. చుట్టుపక్కల అడుగుతున్నారు, ఎంతమందిని వేసాం మనం, అగ్నిగుణంలో వేసింది ఎంతమందిని? అయ్యా ముగ్గురునయ్యా, ముగ్గురా, నలుగురు కనబడుతున్నారు నాకు. నాలుగో వాని రూపము పరిశుద్ధ దేవతల రూపం వలె ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు తాను సృష్టించినటువంటి ప్రతిమ పరిశుద్ధమైంది, ఈ ప్రతిమ కాపాడగలిగింది, ఈ ప్రతిమ సాగిల పడితే ఆ మరి నడిపించగలిగింది, ఈ ప్రతిమ కాపాడగలిగితే మమ్మల్ని విడిపించగలిగిందని నమ్మాడు. కానీ చూడండి ప్రభు, దేవుని బిడ్డ ఇక్కడ ఒక మర్మం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ ప్రతిమకు నమస్కారం చేసినటువంటి వారు, ఆ ప్రతిమను పూజించినటువంటి వారు, ఆ ప్రతిమను తల వంచి ఆరాధించినటువంటి వారు కదా. ఈ యొక్క వీణ విప్పంచి పెద్ద వీణ చిన్న వీణ అన్నీ వాయించినప్పుడు వారందరితో పాటు వీళ్ళు కూడా సష్టంగా నమస్కారం చేసి ఆరాధించినటువంటి వారు, అటువంటి వారు అగ్ని దగ్గరికి రాగానే మాడి మస్ అయిపోయారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేయడానికి వచ్చినటువంటి బలాఢ్యులు వాళ్ళు, అటువంటి బలాఢ్యులు కాలిపోయారు అగ్ని వాసన తగిలినప్పుడు. మరి ఎందుకు రక్షించలేకపోయింది ఆరాధించినటువంటి ఆ ప్రతిమ? ఎందుకు రక్షించలేకపోయింది ఆ యొక్క నెబుకద్నెజర్ నిలవబెట్టించినటువంటి ఆ విగ్రహం ఎందుకు కాపాడలేకపోయింది? అప్పుడు అర్థమైంది అతనికి, అయ్యో నేను పెట్టినటువంటి ఈ ప్రతిమ కంటే కనపడినటువంటి దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు
ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, చేతులతో చేయబడినటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలంకరించబడని గొప్ప దేవుడు, మన అలంకరించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కాపాడే దేవుడు కాదు, మనల్ని కాపాడే దేవుడు. ఎంత గొప్ప శుభ్రియ దేవుని బిడ్డ. గుర్తుపట్టినటువంటి అతడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, అదే దానియేలు గ్రంథం 3:29 చదువుకున్న జాగ్రత్తగా చదవండి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక, సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మెషక్ అభేద్నగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునిలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండును. నేను ప్రైజ్ హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా కాపాడటకు సమర్థుడైన దేవుడు ఎవ్వరూ లేరు. షడ్రక్ మెషక్ అభేద్నగోల దేవుడు తప్ప. మరి రాజా ఇప్పుడు దాకా ఒక ప్రతిమ చేయించి మాకు నమస్కారం చేపించావు, ఇది కాపాడదా అంటే నో, కాపాడదు. కాపాడేదైతే ఈ జనాలను కాపాడేది కదా, కాపాడేదైతే అప్పటివరకు ఆరాధించి స్తుతించినటువంటి ఆ విసిరివేటకు వెళ్ళినటువంటి బలాఢ్యులు కాపాడేదే కదా. వాళ్ళు ఎందుకు కాపాడలేకపోయింది? అగ్ని బయట ఉన్నటువంటి వాళ్ళనే కాపాడలేకపోయిందే, అగ్నిలో ఉన్నటువంటి వారిని కాపాడాడు దేవుడు. కాబట్టి ఈ దేవుడే గొప్ప దేవుడు. ఆయన ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ ఇల్లు పెంట గొప్పగా చేయబడుతుందని చెప్పేసి ఒక శాసనం ఇమ్మీడియట్ జీవో పాస్ చేశాడు. అత్యవసరమైన పరిస్థితులు తీసుకుని నిర్ణయం తీసుకున్నాడు. దేశం కొన్నిసార్లు కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, తట్టుకునే సమస్యలు ఉన్నప్పుడు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు, ఇమీడియట్ ఆర్డర్స్ వేస్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి. సో ఇప్పుడు ఆ రాజు ఇమీడియట్ ఆర్డర్ పాస్ చేశారు. ఇది మొదలుకొని ఎవరైనా సరే షడ్రక్ మెషక్ అభేద్నగోల దేవుని ఎవరైనా దూషిస్తే, ఎవరైనా ఆయన నామాన్ని అనవసరంగా మాట్లాడితే వారి ఇల్లు పెంట గొప్పలు అయిపోతాయి, వారు నశించిపోతారని చెప్పేసి జీవో పాస్ చేశాడు. అంత మాత్రమే కదా, మనం ఆఖరి వచనం చదువుకుంటే 3:30 చదువుకుంటే అంతటా నుండి రాజు షడ్రక్ మెషక్ అభేద్నగో అనును వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెన్నో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, బబులోను సంస్థానంలో హెచ్చించాడు. వీరు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అందరు చూస్తున్నారా? ఇప్పుడు రాజు చెప్పాడు షడ్రక్ మెషక్ అభేద్నగోలారా బయటికి రండి అనగానే ప్రజలందరూ అనే చోట మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారందరూ వచ్చి పరీక్షిస్తే వారి వస్త్రములు కానీ వెంట్రుకలు కానీ ఏది కూడా అగ్ని వాసన అంటకుండా వారు సురక్షితంగా క్షేమంగా బయటికి వచ్చారు. ప్రియ దేవుని బట్టి అందరి కళ్ళు అనుకున్నాయి వీళ్ళు నాశనం అయిపోతారు, కాలిపోతారు, బూడిదైపోతారు. కానీ వారు తిరిగి రావటం ప్రజలందరూ చూస్తున్నారు. అంతేకాదు, అప్పటి వరకు మీరు మూర్ఖులరా, మీరు ఉద్రేకపరులరా, రాజాజ్ఞ వెనుకున్నటువంటి రాజద్రోహులరా, మిమ్మల్ని ఎవర్రా కాపాడతారని చెప్పి అందరూ చూస్తున్నటువంటి ఆ చూపును దేవుడు నిరర్థకం చేస్తూ వారి కళ్ళ ముందే, ఎవరైతే ఆ విధంగా మాట్లాడారో వారి కళ్ళ ముందే, ఎవరైతే ఆ విధంగా కించపరుస్తూ చూశారు, వారి మరణాన్ని చూడాలని చూశారు, వారి యొక్క చావును చూసి సంతోషించాలని చూశారు, వారు సజీవులుగా తిరిగి రావటం, వారు అదే విధంగా ఉన్నప్పటిన తిరిగి రావటం, అగ్నివాసం తగలకుండా సంతోషంగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపోతున్నాడు. అంతేకాదు, వారి కన్నుల ముందే ప్రియ దేవుని బిడ్డ రాజు వారి సంస్థానాన్ని హెచ్చించాడు. వారి యొక్క సింహాసనాన్ని హెచ్చించి తన పక్కనే కూర్చోబెట్టుకొని తన ప్రక్కనే ఉండి పరిపాలన చేసేటువంటి వారిగా దేవుడు వారిని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారి కన్నుల ఎదుట దేవుడు వారిని హెచ్చించి గొప్ప చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క భక్తిని ఎగతాళి చేస్తున్నారా? నువ్వు చేసిన ఆరాధన ఎగతాళి చేస్తున్నారా? నువ్వు నమ్ముతున్న దేవుడిని ఎగతాళి చేస్తున్నారా? ఎక్కడ నీ దేవుడు, నీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడ నీ దేవుడు, నీకు ఎందుకు ఈ రోగం వచ్చింది? నీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ వేదన వచ్చింది? నీ దేవుడు నిజంగా ఉంటే నీకెందుకు ఇటువంటి అప్పులు అయ్యాయి? ఎందుకు ఇటువంటి ఆవేదనలు వచ్చాయి? ఎందుకు ఇటువంటి సమస్యలు వచ్చాయి? నీ కుటుంబంలో అసమాధానం ఎందుకు? నీ భార్య నీ భర్త తాగుబోతు ఎందుకు? నీ భార్య ఇష్టం తిరిగే వ్యక్తికి ఎందుకు ఉంది? నీ పిల్లలు ఇష్టం తిరిగే వాళ్ళకి ఎందుకున్నారు? వై 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 అని అడగవచ్చు. వారందరికీ దేవుడు దిగి వచ్చి జవాబు చెప్పబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని చక్కబరచబోతున్నాడు, నీ కుటుంబం లేవనెత్తబోతున్నాడు, గొప్ప మహిమతో దేవుడు నింపబోతున్నాడు, గొప్ప సమాధానంతో నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ అందరి పక్షాన
దేవుడు వారి పక్షాన నిలబడి అందరితో మాట్లాడుతున్నాడు. వారందరి కన్నుల ఎదుట, వారుకున్నటువంటి అన్ని సంస్థాన ప్రజల ఎదుట, సంస్థానాధిపతుల ఎదుట ఈ ముగ్గురు యవనస్తులు దేవుని బట్టి హెచ్చించబడ్డారు. ఈ విధంగా అగ్ని నుంచి కాపాడే దేవుడు ఈయన తప్ప ఎవరు లేరని ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క నామాన్ని అక్కడ ప్రజలకు చూపించాడు, ప్రజలకు వారికి తెలియపరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారి యొక్క స్థితి హెచ్చించబడింది, వారి యొక్క స్థితి గొప్ప చేయబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కష్టంలో, శ్రమలో, దుఃఖంలో చిక్కుకొని పోయావేమో, మనుషులు మళ్ళినటువంటి మాయోపాయంలో పడిపోయావేమో, మనుషుల చేతికి దొరికిపోయావేమో, లోకంలో సమస్యల చేతికి దొరికిపోయావేమో, ప్రజలు అనొచ్చు ఇక నువ్వు విడుదల పొందలేవు నీ వల్ల కాదు, ఇక నువ్వు బయటికి రాలేవు, వాళ్ళ చేతి నుంచి బయటికి రాలేవు, వీళ్ళ చేతి నుంచి బయటికి రాలేవు, తప్పించుకోలేవు, తప్పించుకోలేవు, ఇక నీ పని అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అట్లాంటి చేతుల్లో పడ్డావు, అయిపోయింది నీ పని. ప్రజలు ఒకవేళ అనొచ్చు, కానీ దేవుడు ఎవరు అంటే, ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచంలో ఎవరి చేతిలో నువ్వు పడినా విడిపించగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ చేతి నుంచి విడిపించగలిగినటువంటి గొప్ప నాయకుడు ఆయన, ఎక్కడి నుంచి తప్పించగల గొప్ప శక్తిమంతుడు, ప్రభావం కలిగినటువంటి చక్రవర్తి ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, గొప్ప దేవుని సముఖంలో నీవు ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తన సన్నిధి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ రోజు నుంచి ఇక బానిసలుగా లేరు, ఆ రోజు నుంచి ఇక భయపడే వ్యక్తులుగా లేరు, ఆ రోజు నుంచి తలవంచే వ్యక్తులుగా లేరు. వారి బ్రతుకు దినములు అన్నిటి వారు హెచ్చించబడ్డారు, వారి బ్రతుకు దినులు అన్నిటి వారు దీవించబడ్డారు, వారు అందరికంటే ఘనంగా హెచ్చించబడ్డారు, అందరికంటే శ్రేష్టమైన హెచ్చించబడ్డారు, వారు అందరికంటే గొప్పవారిగా పరిపాలన చేశారు. వారు బ్రతికినంతకాలం అందరూ వారిని వేడుకగా చూశారు. ప్రతి ఒక్కరు వారు ఎక్కడికి వెళ్ళినా సరే, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళకు ఒక బ్రాండ్ నేమ్ ఒకటి ఉండేది. ఏంటో తెలుసా? అగ్నిలో నుంచి తీయబడిన వారు, అగ్నిలో నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన వారు, అగ్నిగుండములో నుంచి, ఏడంతల అగ్నిగుండములో నుంచి సురక్షితంగా, క్షేమంగా బయటకు వచ్చినటువంటి వారు అని చెప్పి ఒక గొప్ప పేరు వారికి ఉన్నది. వారు బ్రతికినంతకాలం, వారు సమాధి మీద కూడా రాసి పెట్టారేమో, అగ్నిలో నుంచి బయటకు వచ్చినటువంటి వారు. ఒకనొకప్పుడు ఏడంతా అగ్ని చేయబడితే ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చినటువంటి షడ్రక్ సమాధి, ఇది మెషాక్, అబేద్నెగో సమాధి రాసిపెట్టారేమో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారి పేరుని శాశ్వతంగా చిరస్థాయిగా వారి ముందు నిలబెట్టుకున్నాడు. నీ సమస్యను గొప్ప చేయబోతుంది. నిజంగా ఇటువంటి సమస్య కానీ రాకుండా ఉంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యేవాళ్ళే కాదు. చాలా సులభం అనుకుంటూ సమస్య, ఇంత పెద్ద సమస్య నాకు ఎందుకు వచ్చింది? ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్నాను, ఎంత పెద్ద సమస్య వస్తుందో అంత పెద్ద బహుమానం నీకు వస్తుంది, అంత పెద్ద ఖ్యాతిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వచ్చిన సమస్య, పెద్ద సమస్య నిన్ను పెద్ద ఇరకాట్లు పెట్టడానికి కాదు, పెద్ద పేరు నీకు ఇవ్వడానికి, పెద్ద ఘనత నీకు ఇవ్వడానికి. గొప్ప సమస్య గొప్ప పేరు నీకు ఇవ్వబోతున్నది. గొప్ప శత్రువు, నీ మీద చెలరేగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి శత్రువు గొప్ప పేరు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున దేవుడు ఎక్కడ నాకెందుకే కష్టం వచ్చింది, దేవుడు ఎక్కడ నాకెందుకే శ్రమ వచ్చింది, దేవుడు నిందించొద్దు. నువ్వు గొప్ప వ్యక్తిగా చేయబడటానికి గొప్ప సమస్యని మీదకి వచ్చింది, గొప్ప వ్యాధని మీదకి ఎందుకు వచ్చిందంటే గొప్ప వ్యక్తిగా చేయడానికే. నిన్ను చూసినటువంటి హేళన చూపులు, ఆ కనుల ఎదురు నిన్ను గొప్ప చేయడానికే. సమస్యలు ఉన్నప్పుడు అనేక మంది హేళనతో చూశారు, అనేక మంది బాధతో చూశారు, అనేక మంది నిన్ను బాధిస్తూ చూశారు కదా. కానీ ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఎగ్జాక్ట్లీ వారి కనుల ఎదుటనే నిన్ను గొప్ప చేసి మహిమతో నింపబోతున్నాడు, గొప్ప సమాధానం నిన్ను అలంకరించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. అందరం లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాద సముఖానికి వస్తున్నాము యెస్సయ్యా, మీ పరలోకపు తలుపులు ఎదురు నిలబడి ఉన్నాము తండ్రి. లార్డ్ జీసస్, హల్లెలూయా. మా ప్రార్థన మీ పరలోకానికి ఎగసి వచ్చును గాక, మీ పరలోక పసిడి ద్వారము తాకునుగాక ప్రభువా. హల్లెలూయా. జవాబు దయచేయమని అడుగుచున్నాము తండ్రి, శక్తితో మహిమతో నింపమని అడుగుచున్నాము తండ్రి, పరిశుద్ధాత్మన దిగి రమ్మని ప్రభువా, మహిమ గల కార్యములు జరిగించమని, అద్భుతమైన కార్యములు జరిగించమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క దేవుడా, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క రక్షకుడా, మా మధ్యలో మీరు సంచరించండి, మా మధ్యలో మీరు దిగి రండి ప్రభువా. కష్టంలో, శ్రమలో, వేదనలో పడి ప్రభువా బయట
సమస్యలు ఎంతమంది పడి ఉన్నారో, చూచు వారి కన్నులు అయితే ప్రభువా ఇక మీరు బయటికి రాలేవని అనుకుంటున్నాయో, ఎగ్జాక్ట్లీ వారి కన్నుల ముందే ప్రభువా హెచ్చించమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుచున్నాం ప్రభువా. మా నాశనాన్ని చూడాలనుకుంటున్నాడు వారి కన్నుల ముందు ప్రభువా. మా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మీరు ప్రభువా, మీకు స్తోత్రం. ఎంతమంది దిగులుతో, బాధతో, అవమానంతో, కష్టముతో, రోగముతో, సమస్యతో, నిందతో, అవమానంతో కొట్టుమిట్టాడుతున్నారు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు ఆ నిందని అగ్నిగుండములో నుంచి, ఆ శోధనని అగ్నిగుండములో నుంచి, అప్పులను అగ్నిగుండములో నుంచి ప్రభువా యేసు క్రీస్తు నామములో రిలీజ్ యువర్ పీపుల్ లార్డ్, రిలీజ్ యువర్ పీపుల్ లార్డ్ జీసస్, ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రతి బంధకము తెగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం, ప్రతి నింద విరిగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం, ప్రతి రోదన, ప్రతి రోగము, సమస్య నిర్మూలమై మొక్కలై విరిగి పొమ్మని చిత్రం యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకార్యం జరుగును గాక తండ్రి. మీ మహిమలో మీరు స్థాపించండి అయ్యా, శక్తితో, మహిమతో, జీవంతో నింపండి అయ్యా. లెట్ యువర్ మైటీ పవర్ కమ్ అండ్ ఫిల్ లార్డ్, కమ్ అండ్ టచ్ లార్డ్, కమ్ అండ్ ఫిల్ హోలీ స్పిరిట్. మీ మహిమ గల ఆత్మతో నింపండి ప్రభువా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీరు సంచరించండి నాయన, అగాధ జలముల పైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవా, కమ్ అండ్ ఫిల్ యువర్ పీపుల్ లార్డ్, కమ్ అండ్ టచ్ యువర్ పీపుల్ రైట్ నౌ లార్డ్. అయ్యా ఇది మీ సమయం తండ్రి నాయన, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీరు ఆదరించమడుగు తండ్రి, అద్భుత కార్యించబడుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మతో నింపమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అత్యంత దీవించి, ఆస్వాదించి, ఉన్నతంగా, ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప బలముతో నింపి, గొప్ప సమస్య విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. శక్తిమంతుడా యేసయ్య, యుగ యుగములలో మీకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, మీకు సమస్తము సాధ్యమే. శక్తిమంతుడా యేసయ్యా, యుద్ధ వీరుడా యేసయ్యా. చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631 మరియు 9989718290.